చంద్రబాబు క్యాబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులు. ఏపీ క్యాబినెట్ మరోసారి ప్రక్షాళన జరుగుతుందంటూ ఒక్కటే వార్త అటు మీడియా వర్గాల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ హోరెత్తుతోంది. ఈ ఏడాది ఆరంభంలోనే భారీగా క్యాబినెట్ను ప్రక్షాళన చేసిన చంద్రబాబు త్వరలోనే మరోసారి 2-3 మార్పులతో మంత్రివర్గంలో ప్రక్షాళన చేసి ఆ ఎన్నికలతోనే వచ్చే ఎన్నికలకు వెళతారని తెలుస్తోంది. ఈ వార్తలు జోరుగా హల్చల్ చేస్తుండటంతో చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ స్పందించి క్యాబినెట్ ప్రక్షాళన ఉండదని చెప్పారు. లోకేష్ వ్యాఖ్యలు ఎలా ఉన్నా చంద్రబాబు జనవరిలో మంత్రివర్గంలో చిన్న చిన్న మార్పులైనా చేయక తప్పదని తెలుస్తోంది. ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు. బీసీల్లో బలమైన యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్న యనమల రాజ్యసభకు వెళితే కీలక శాఖకు మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మరో 1-2 మార్పులు కూడా చంద్రబాబు చేస్తారని అమరావతి సర్కిల్స్లో వినపడుతున్న మాట. ఇక యనమలతో పాటు మరో మంత్రి నారాయణను కూడా తప్పించే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. నారాయణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నారాయణ ఆర్థికంగా ఆదుకున్నారు. అంతేకాకుండా వియంకలుగా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలలో ఒకరిని తప్పించాలని డిసైడ్ అయిన చంద్రబాబు నారాయణను తప్పించి ఆయనకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టవచ్చట. వచ్చే ఎన్నికల్లో గంటా ఫ్యామిలీకి 1-2 ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా ఇచ్చే పక్షంలో చంద్రబాబు ఆ సాకుతో నారాయణను వ్యూహాత్మకంగా తప్పిస్తారని తెలుస్తోంది. ఇక కేబినెట్ నుంచి అవుట్ లిస్టులో నారాయణ యనమల పేర్లు వినిపిస్తూ ఉంటే ఇన్ లిస్టులో వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గుట్టిపాటికి మంత్రి నారా లోకేష్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గుట్టిపాటి రవికుమార్ పార్టీ మారడం వెనుక లోకేష్ హస్తం ఉందన్నది తెలిసిందే. ఇప్పుడు గుట్టిపాటికి మంత్రి పదవి ఇస్తే పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ కరణం బలరాం నానా రచ్చరచ్చ చేసే ఛాన్స్ ఉంది. అయినా లోకేష్ మాత్రం ప్రకాశం జిల్లాలో పార్టీని వచ్చే ఎన్నికల్లో బలోపేతం చేయాలంటే గుట్టిపాటికి మంత్రి పదవి ఇవ్వడమే కరెక్ట్ అని భావిస్తున్నారట. గుట్టిపాటికి మంత్రి పదవి ఇచ్చి జిల్లాను ఆయనతో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల్లో పెట్టాలని లోకేష్ స్కెచ్ గీసినట్లు స్పష్టమవుతోంది. ఇక అనంతపురం జిల్లాలో గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఇప్పుడు అసంతృప్తితో పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పెడుతోన్న జేసీ సోదరులను సంతృప్తిపరిచే అంశంపై చర్చ జరుగుతోంది. తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న వార్త వినిపిస్తోంది. అయితే జిల్లాలో సమీకరణల దృష్ట్యా ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. ఇక టీడీపీ గత ఎన్నికల్లో అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా దిందలూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పేరు కూడా మంత్రి పదవికి వినిపిస్తోంది. అయితే ప్రభాకర్ తరచూ వివాదంలోకి వెళతారన్న పేరున్నా ఆయన వల్ల జిల్లాలో పార్టీకి చాలా ప్లస్ అవుతుందన్న భావన చంద్రబాబులో ఉంది. అయితే లోకేష్ పట్టుబడుతోన్న గొట్టిపాటి రవికుమార్, చింతమనేని ప్రభాకర్ ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో ఈ కోణంలో చూస్తే ప్రభాకర్కు పదవి కాస్త సంక్లిష్టమయ్యే ఛాన్సులున్నాయి. మరి మంత్రివర్గ విస్తరణ జరిగితే చంద్రబాబు మదిలో ఏముందో, ఆయన ఈ చిక్కుముడలను ఎలా విప్పుతారో చూడాలి.